నమస్కారం. చాలామంది మిత్రులు, అట్లాగే శ్రేయోభిలాషులు, సమాజం మేలు కోరుకునే హృదయం ఉన్నవాళ్ళు, మంచివాళ్ళు, వీళ్ళంతా ఒక సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏంటంటే ఆ సందేహం, నిజమే మీరు చెబుతున్న మాటలు లేకపోతే మనం ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. నిజాయితీపరుడైన వ్యక్తిని మనం వెన్నుకోవాలి. కానీ ప్రజల్లో ఎంత శాతం మంది అలా ఆలోచిస్తున్నారు? మనం కొద్ది మంది అలా ఆలోచించి వాళ్ళకి నిజాయితీపరులకు ఓటు వేసినా మిగతా వాళ్ళు వేయకపోవచ్చేమో, అందువల్ల ఈ ఓటు కూడా వ్యర్థమవుతుందేమో అన్న ఒక సైకలాజికల్ ఫీలింగ్లు వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే దానికి రకరకాల కారణాలు, రకరకాల ఫేక్ సర్వేలు చూడటం, రెండు పాపులర్ టీవీ ఛానల్స్ అన్ని కూడా అట్లాంటి ఫేక్ సర్వేల్ని బాగా ప్రాపకాండ చేయటం వల్ల అలాంటి అభిప్రాయానికి లోనవుతున్నారు. అయితే వీళ్ళందరితోనూ, ఈ మిత్రులందరితో నేను ఒక విషయాన్ని స్థిరంగా పంచుకుంటాను. ఏంటంటే అది, ఎప్పుడు కూడా మన భారత రామాయణాలను మనం అధ్యయనం చేస్తే, ఒకసారి గమనిస్తే, అవి గమనించి తీరాలి. ఎందుకంటే దాని పేరు చరిత్ర అంటారండి. వాటిని సంస్కృతంలో చరిత్ర అనే మాటకు ఒక అర్థం ఉంది. చరతి త్రాయతే ఇది చరిత్ర అని అంటారనమాట. అంటే తాను నడుస్తూ, అంటే తాను కదులుతూ ఉంటుంది, ఒక చోట ఆగిపోదు. చరిత్ర అనేది ఎక్కడ ఆగిపోయి కూర్చోదు. ఒక కాలం కదా, కాల గమనం తాలూకు నమోదు చేసుకోబడ్డ సంఘటనలు కదా అవి, అవి ఆగవు. అవి నడుస్తూ ఉంటాయి. ఆ నడుస్తూ వాటి ద్వారా కొన్ని అనుభవాలను మనకు అందించి, వాటితో ఏవి చేయొచ్చో ఏవి చేయకూడదో మనల్ని హెచ్చరిస్తూ ప్రేరేపిస్తూ రక్షిస్తాయి కూడా సమాజ గమనాన్ని. అంటే తాను కదులుతూ, సమాజ గమనాన్ని కదిలిస్తూ, రక్షిస్తూ, సందేశాలను ఇస్తూ ముందుకు వెళ్తుంది కనుక దానికి చరిత్ర అని పేరు. అట్లాంటిది మన భారత రామాయణాలు. వాటిని ఒకసారి గమనించాలి మనం. మనకి శ్రీరామాయణం చూసుకుంటే, వాల్మీకి రామాయణంలో ఒకే మనిషి అండి రాముడు. పక్కన తమ్ముడు తప్ప ఇంకెవ్వరు లేరు. పాదచారి అయి ఉన్నాడు. చేతిలో ధనుర్బాణాలు తప్ప ఇంకా డబ్బు లేదు, ధనం లేదు, వెల్త్ లేదు, ఏ రకమైనటువంటి అధికారం లేదు. పిలిస్తే సాయానికి వచ్చేవాళ్ళు 100,000 మంది జనం లేరు. ఇద్దరితో మొదలైన ప్రయాణం చపల చిత్తం ఉండి తిన్నగా ఉండలేని కోతుల్ని వెంటబెట్టుకొని అపారమైనటువంటి సామర్థ్యం కలిగినటువంటి రాక్షసులతో యుద్ధం చేశాడండి. మాయలు పన్నగలిగిన వాళ్ళు, జిత్తుల మారి స్వభావం కలిగినటువంటి వాళ్ళు అయినటువంటి రాక్షసులతో తాను యుద్ధం చేసి ధార్మికంగా సమాజానికి ఒక ధార్మికమైనటువంటి విజయాన్ని తాను ప్రసాదించాడు. ఇది రామాయణం మనకు నేర్పిన నీతి. 5 పాండవులు కొద్దిమంది తమల్ని అభిమానించే మంచివాళ్ళని పక్కన పెట్టుకున్నారు. 18 అక్షౌహిణీల సైన్యంతో యుద్ధం చేశారు వాళ్ళు. చేసి విజయాన్ని ప్రసాదించారు. భారత యుద్ధం అది మనకి నేర్పింది. సో ఈవేళ మార్పు కోరుతూ వచ్చినటువంటి ఓ వ్యక్తి ఒక్కడే కావచ్చు, కానీ అతని వెనక కొన్ని 100,000,000 కోట్ల మంది అభిమానులు ప్రత్యక్షంగా కనబడుతున్నారు. పరోక్షంగా చాలా మంది మనసుల్లో అట్లాంటి వ్యక్తి రావాలి అనేటువంటి అభిప్రాయం ఉంది. ఖచ్చితంగా ఈసారి సైలెంట్ ఓటింగ్ జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్న ఓటింగ్ ఒక పార్టీలకి కాదు, మంచికి చెడుకి. ఎప్పుడు సమాజంలో ఏ యుద్ధం జరిగినా, చరిత్ర లిఖించిన ఏ యుద్ధం జరిగినా, వ్యక్తిగత కలహము, వ్యక్తిగత కుటుంబ కలహాలు అయితే అయి ఉండవు ఖచ్చితంగా. వాటిని చరిత్ర మర్చిపోతుంది, వ్యక్తిగత కలహాలని. కానీ సమాజం మంచివైపు కొంత నిలబడి, చెడువైపు కొంత నిలబడి, ఆ మంచిని గెలిపించే ప్రయత్నం కోసం సాగినటువంటి యుద్ధాలని మాత్రమే చరిత్ర ఎప్పుడు గుర్తుపెట్టుకుంది. ఈసారి జరిగేటువంటి ఓటింగ్ అట్లాంటిది. నేను మంచివైపు నిలబడ్డా, మంచి ఖచ్చితంగా గెలుస్తుంది, అందులో సందేహం ఏం లేదు. అయితే మంచి బయటికి కనపడదు, ఎందుకంటే సోషల్ మీడియా కానీ వివిధ ఛానల్స్ కానీ చెడుని సపోర్ట్ చేస్తున్నాయి. సో చెడుని ఎక్కువగా ఎవాబరేట్ చేసి అదే కాబోతుంది, అదే అవబోతుంది చెబుతున్నాయి. అవన్నీ ఫేక్ సర్వేలు, ఏమాత్రం పట్టించుకోకర్లేదు. ఈ సంవత్సరం లేక ఈసారి కొత్తగా యూత్ ఓటింగ్ వచ్చింది. యూత్ ఆలోచిస్తున్నారు, చాలా మంది మార్పుని కాంక్షిస్తున్నారు. 200,000,000 కోట్ల మంది మార్పుని కాంక్షిస్తున్నప్పుడు ఖచ్చితంగా మంచి జరిగి తీరుతుంది. సో మన ఓటు ఏమాత్రము వ్యర్థం కాదు. ఇది పునాది అన్న అవుతుంది, లేదా ఒకేసారి విజయ సౌధాన్ని కట్టి అన్నా తీరుతుంది. భారతంలో కృష్ణుడు ఒక మాట చెప్పాడు దుర్యోధనుడికి. బహుశా మన సినిమాల నాలెడ్జ్ కాబట్టి మనకి తెలియదు ఇదంతా. వాల్మీకి లేదా వ్యాస మహర్షి రాసినటువంటి భారతాన్ని, మూల ప్రమాణ గ్రంథాన్ని కనుక ఒకసారి చూస్తే, అందులో సభలోకి వచ్చాడు రాయబారిగా కృష్ణుడు. దుర్యోధనుడితో ఒక మాట చెప్పాడు, అరే దుర్యోధన, జయాపజయాలు దైవాధీనం అని అంటారు. నీకు నా మీద పెద్దగా నా బలం మీద లేక నా శక్తి మీద నమ్మకం ఉన్నట్టు లేదు. సో నీ దృష్టిలో నువ్వేమనుకుంటున్నావు, పాండవులు గెలవరు, ఖచ్చితంగా నేనే గెలుస్తాను అభిప్రాయం నీకుంది కదా. సరే నేను 2 మాటలు చెబుతా. నాకు తెలిసి, నా ఎనాలిసిస్ ప్రకారం, నా 6th sense ప్రకారం నువ్వు గెలవవు, పాండవులే గెలుస్తారు. ఒకవేళ నీ ఎనాలిసిస్ కరెక్ట్ అయ్యి పాండవులు గెలవకుండా నువ్వే గెలిస్తే అప్పుడేమవుతుంది, యుద్ధం పూర్తయిపోయింది కదా. ఒక యుద్ధం పూర్తయిపోయింది, నువ్వు గెలిచావు. నా నియమం కూడా పూర్తయింది, నేను ఒక నియమం పెట్టుకున్నా. ఈ యుద్ధంలో సలహా ఇస్తా తప్ప ఆయుధం పట్టనని.
నా నియమం కూడా పూర్తి అవుతుంది. చక్రం తీసుకుని నిన్ను మీ వాళ్ళందరినీ చంపేసి ఖచ్చితంగా కుంతీదేవిని తీసుకెళ్లి సింహాసనం కూర్చోబెడతా. సో నువ్వు గెలిచినా నీకు యుద్ధం, నీకు రాజ్యం రాదు. నువ్వు ఓడినా నీకు రాజ్యం రాదు. ఈవేళ ఫేక్ సర్వేలు చేసుకుంటూ కుట్రలు పన్నుతూ తమ ధనబలంతో లేక అంగబలంతో రకరకాల బలాలతో ఏదైనా చేసి రాజ్యాధికారం కోసం వస్తావు అనుకుంటున్న వ్యక్తులన్నిటికంటే అతీతమైన ఓ దైవశక్తి ఒకటి ఉంది. ఎంతో మంది ప్రజలు, ఇంతమంది ప్రజలు కోరుకుంటున్నప్పుడు ఆ దైవశక్తి కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ప్రజలు ఎప్పుడు పట్టించుకోబోతే దైవశక్తి పట్టించుకోదండి. వాళ్ళ మానవ వాళ్ళు బతకనివ్వలే, మనకెందుకు ఆ రిజల్ట్తో అనుకుంటుంది. కానీ ప్రజలు చాలా మంది కోరుకుంటున్నారు ఈసారి మార్పు రావాలి, మంచి జరగాలి అని చెప్పని. నాలాగా ఏవో పారాయణాలు చేసుకుంటే వాళ్ళు కూడా కోరుకుంటున్నారు మంచి రావాలి ఈసారి అని చెప్పని. ఖచ్చితంగా అన్ని రకాల కుట్రలను తిప్పికొట్టి తిరుమల పవిత్ర వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉండి మాట్లాడుతున్నాను నేను. శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఈ రాష్ట్రానికి సజ్జనుడు మార్పు కోరి త్యాగం చేసి తన జీవితంలో సుఖాలని భోగాల్ని పక్కన పెట్టి సమాజ మార్పు కోసం వచ్చినటువంటి నవ యువ వ్యక్తి ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఇది జరిగి తీరుతుంది తథ్యం. ఇందులో ఏ రకమైనటువంటి మార్పు లేదు. భారత్ మాతాకి జై. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.